దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తూ ఉన్నాను. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి పరిచర్య నిరంతరం కూడా కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇది నా ధ్యానాంశము. మన కోరికను దేవుడు తీర్చాలంటే ఎలాంటి వారి కోరికలను దేవుడు తీరుస్తాడు అనేటువంటి అంశాన్ని మనము ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. ఉదయాన్నే లేచిన మొలకొని రాత్రి నిద్రపోయే లోపల మనిషికి అనేకమైన కోరికలు పుడతాయి, అనేకమైనటువంటి ఆశలు పుడతాయి. కొంతమంది వారి యొక్క ఆశయాల కొరకు వారి జీవితాలని త్యాగం చేస్తూ ఉంటారు. వారి కోరికలు ఎలా నెరవేర్తాయని చెప్పి వారు కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏదో ఒక దినాన నేను అనుకున్నటువంటి కోరిక నెరవేరబోతుంది అనేటువంటి కలలు కంటూ ఉంటారు. కొంతమంది జీవితాల్లో చదువుకునేటువంటి వారు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే కోరిక కలిగి ఉంటారు. అలాగనే ఉద్యోగంలో స్థిరపడినటువంటి వారు మంచి వివాహాన్ని కలిగి సంబంధాన్ని కలిగి జీవించాలనేటువంటి కోరికను కలిగి ఉంటారు. అలాగనే వ్యాపారం చేస్తున్నటువంటి వారు వారికి వ్యాపారంలో వృద్ధి ఆశీర్వాదం కలగాలని చెప్పి వారు కోరికను కలిగి ఉంటారు. అలాగనే మరి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వారు ఎవరండి వారు చేస్తున్నటువంటి పనిలో అనేకులకు మేలు కలిగేటట్లుగా వారు బ్రతకాలనేటువంటి కోరికను కలిగి ఉంటారు. మనిషి తన జీవితంలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలనేటువంటి కోరికను కలిగి ఉంటాడు. తన జీవితంలో తను ఏది చేస్తున్నప్పటికీ కూడా అదొక ప్రత్యేకమైనదిగా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలనే కోరికను కలిగి ఉంటాడు. మంచి పేరు కలిగి ఉండాలనే కోరిక కలిగి ఉంటాడు. అయితే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 20వ కీర్తన 4వ వచనంలో ఈ యొక్క వాగ్దానము రాయబడి ఉంది. దేవుడు మన కోరికలను తీర్చాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఎలాంటి వారి యొక్క కోరికలను దేవుడు తీరుస్తాడు, ఎలాంటి వారి యొక్క ఆశలను దేవుడు తృప్తిపరుస్తాడు, ఎలాంటి వారి పట్ల దేవుడు మేలు చేస్తాడు అనేది మనం దేవుని యొక్క వాక్య ధ్యానంలో నుంచి మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎవరి కోరికలను దేవుడు తీరుస్తాడో దేవుని యొక్క లేఖనాల నుంచి మనం ధ్యానం చేసుకున్నాము. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని యెడల భక్తి కలిగి ఉంటారో, నేను వారి యొక్క కోరికను నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మన యొక్క కోరిక నెరవేరాలి అనంటే మనము దేవుని పట్ల భయము కలిగి ఉండాలి, దేవుని పట్ల మనము భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటామో మనం ఆశించినటువంటి కోరికను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. కాబట్టి మనము దేవునికి ఎప్పుడైతే మనం భయపడుతూ ఉంటామో హృదయంలో, మన మనస్సులో, మన యొక్క ఆలోచనలో దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం నీలో ఉన్నప్పుడు, దేవుడు వింటున్నాడు అనేటువంటి భయం నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఆశించినటువంటి కోరికను దేవుడు నీ జీవితంలో తీర్చబోతున్నాడు. కాబట్టి నీ కోరిక ఎలా ఉంది, అది మంచిగా ఉందా చెడుగా ఉందా అనేది మొట్టమొదటిగా నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. మంచి కోరికలను దేవుడు ఎప్పుడు కూడా నెరవేర్చాలి అని దేవుడు కోరుకుంటాడు. బాబేలు గోపురాన్ని కట్టాలనుకున్నారు ఆనాటి ప్రజలు ఎవండి. కానీ బాబేలు గోపురం కట్టడం అనేది దేవుని యొక్క ప్రణాళికలో లేదు, దేవుని యొక్క చిత్తంలో లేదు. దేవుని సన్నిధిలో వారు విచారణ చేయకుండానే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండానే గొప్ప గోపురాన్ని కట్టేసి వారికి పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ కోరిక దేవునికి అంగీకారమైనటువంటి కోరిక కాదు. కనుక మరి దేవుడే దిగొచ్చి ఆ ప్రజల యొక్క భాషలన్నింటిని కూడా మార్చేసి ఆ బాబేలు గోపురము కట్టకుండా దేవుడే అక్కడ చెడగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నీ కోరిక దైవ చిత్తానుసారమైనటువంటి కోరిక ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలాంటి కోరికను కలిగి ఉన్నావు? మంచి ప్రార్థనాపరుడుగా ఉండాలనేటువంటి కోరికను కలిగి ఉన్నావా? పరిశుద్ధత కలిగి జీవించాలనే కోరిక కలిగి ఉన్నావా? దేవునికి నమ్మకస్తునిగా ఉండాలనేటువంటి కోరికను కలిగి ఉన్నావా? దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నావా? దేవుని యొక్క చిత్తమును చేయాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నావా? నీ కోరిక ఏమై ఉన్నదో, నువ్వు ఆ కోరిక మంచి కోరిక అయినట్లయితే
దేవుడు దానిని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఎవరిని? మరి పొన్నెలిని కనుక మనం చూసినట్లయితే ఆయన తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉండటమే కాకుండా ఆయన జీవితంలో ఒక మంచి కోరిక కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నటువంటి కోరిక ఏమిటంటే, నా బంధువులు రక్షించబడాలి, నా స్నేహితులు రక్షించబడాలి, నా తోటి పరివారు రక్షించబడాలి. కాబట్టి ఈ కోరిక నెరవేర్చబడాలి. నేను మాత్రమే నిత్యరాజ్యంలో ఉండటం కాదు, కానీ నా యొక్క రక్త సంబంధులందరూ కూడా నిత్యరాజ్యంలో ఉండాలని ఒక మంచి కోరికను ఆయన కలిగి ఉన్నాడు. నేను శతాధిపతిని కాబట్టి ఇంకా నేను పై అధికారిని అవ్వాలి అని చెప్పి ఆ యొక్క కొనేలి కోరుకోలేదు. కానీ 1000 మందికి నేను అధికారిని అవ్వాలయ్యా అని కోరికను ఆయన కలిగి ఉండలేదు. కానీ ఆయన బహు ధనవంతునిగా ఇంకా ధనవంతుని అవ్వాలనేటువంటి కోరికను ఆయన కలిగి లేడు. కానీ ఆయన ఎలాంటి కోరికను కలిగి ఉన్నాడయ్యా అంటే, ఆయన ఎవరిని? తనకున్నటువంటి మరి రక్త సంబంధులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా రక్షణ పొందాలనేటువంటి కోరికను ఆయన కలిగి ఉన్నాడు. మంచి కోరికను ఆయన కలిగి ఉన్నాడు. తన హృదయంలో ఉన్నటువంటి తపనాది ఏమండి, అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఎవడు నశించడం దేవుని యొక్క చిత్తము కాదు అనేటువంటి దేవుని కోరిక కూడా అది. దేవనామానికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3:9 రాయబడి ఉంది. ఏమండి, అంతటా అందరూ రక్షణ పొందవాలని చెప్పి ఆయన రాకడ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఏ ఒక్కడు కూడా నశించటము ఆయన ఇచ్చించగా అంటున్నాడు. ఆయన కోరిక కలిగి ఉన్నాడు. దేవునికి కోరిక ఏమిటంటే, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని చెప్పి, నీకున్నటువంటి పరిస్థితుల్లో నీవు నశించిపోకూడదని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నీకున్నటువంటి త్రాగుడు బంధకాల చేత నువ్వు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నీకున్నటువంటి వ్యభిచారము బంధకాల చేత నువ్వు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నీకున్నటువంటి దొంగతనం అనే బంధకం చేత నువ్వు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నీకున్నటువంటి అక్రమ సంబంధాలనే బంధకం చేత నువ్వు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నీకున్నటువంటి ఈ శరీర సంబంధమైన కామ కోరికల చేత నువ్వు నశించిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, కనుక దేవుని యొక్క కోరికనే కొన్నేలి కోరుకున్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుడేమో అంతటా అందరూ మరమనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతటా అందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టారు, రక్తాన్ని కార్చాడు ఆయన. ఏమండి, కొన్నేలి కూడా తన మనసులో దేవుడు ఏదైతే కోరిక కలిగి ఉన్నాడో అదే కోరికను కొన్నేలి తన మనసులో కలిగి ఉన్నాడు. నువ్వు నిజమైనటువంటి ఆత్మీయమైన బిడ్డవైనట్లయితే, నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైనట్లయితే, నీకు ఏ భారం ఉంటుందా అంటే ఆత్మల భారం ఉంటుంది. ఆత్మలు రక్షించబడాలనేటువంటి భారం ఉంటుంది. ఎవరిని? నశించిపోతున్న ప్రజలు ఏ విధం చేతనైనా కానీ రక్షణ పొందాలనేటువంటి భారాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతావు. ఇక్కడ ఎవరిని? కొన్నెలి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథము 10:2 ఆ యొక్క మాట రాయబడి ఉంది. తన ఇంటి వారందరితో కూడా, ఆయన మాత్రమే కాదు, తన భార్య, తన బిడ్డలు కూడా మరి రక్షించబడినటువంటి వారిగా, భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారు. చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు. ఏమో, రక్షించబడినటువంటి భర్తకు కోరిక కలిగి ఉండాలి, నా భార్య కూడా రక్షణ పొందాలి అని. రక్షించబడినటువంటి భార్యకు కోరిక కలిగి ఉండాలి, నా భర్త కూడా రక్షణ పొందాలి అని. భార్యాభర్తలు ఒకవేళ రక్షణ పొందినట్లయితే, భార్యాభర్తలకు ఉండాల్సినటువంటి కోరిక ఏమిటంటే, మా బిడ్డలు కూడా రక్షణ పొందాలి అనేటువంటి కోరికను వారు కలిగి ఉండాలి. వాళ్ళు పై చదువులు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. ఏమండి, అనేకులకు మేలుకరంగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది, మంచిదే. కానీ బిడ్డలు రక్షించబడాలనేటువంటి కోరికను కలిగి ఉన్నావా? ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి నీవు, నా బిడ్డలు నాతో పాటు దేవుని రాజ్యంలో, దేవుని ఆ యొక్క నిత్యత్వంలో నాతో పాటు వారు కూడా చోటు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడ కొన్నెలిని కనుక మనం చూస్తున్నట్లయితే, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ బంధువులందరూ కూడా రక్షించబడాలని చెప్పి భారంగా కన్నెలతో కొన్నెలి ప్రార్థన చేస్తున్నాడు. కొన్నెలి ఏమని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బలమైన ప్రార్థన ఆయన చేస్తున్నాడంటే, పరలోకము నుంచి దేవదూత వచ్చి ఆయనకి ప్రత్యక్షమై ఎంత బలమైన ప్రార్థన చేస్తున్నాడు ఆయన. దేవనామానికి స్తోత్రం కలుగునుగా. గొప్ప భక్తిపరుడు కొన్నేలి, కన్నీటి ప్రార్థనాపరుడు కొన్నేలి, దేవదూతల సమూహాన్ని కదిలించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు కొన్నేలి. ఈ కొన్నేలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా మరి నా యొక్క బంధువులు, నా స్నేహితులు వీళ్ళందరూ కూడా రక్షణ పొందాలి నాయన. వారందరూ కూడా రక్షణ పొందడానికి మార్గం ఏంటి నాయన అంటే, దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఇగో ఇప్పేకిని మనుషులు పంపి, అక్కడ పేతురు అనేటువంటి దైవజనుడు ఉంటాడు, చర్మకారుని ఇంట్లో ఉన్నాడు, ఆయన అడ్రస్ కూడా దేవుడు చెప్పేస్తున్నాడు కొన్నేళ్ళకి. దేవనామానికి స్తోత్రం కలుగును గాక.
ఎవరిని కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని మరి ఇప్పేకు నువ్వు మనుషులను పంపు ఉపేకు మనుషులు పంపి ఎవరిని మార్పేరు కలిగినటువంటి ఆ సిమోను పిలువనప్పమంటున్నాడు అడ్రస్ చెప్తున్నాడు పేతురు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ కొన్నేళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం ఇప్పుడు నీవు ఇప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను పేతురు అనే దైవదుడు ఎక్కడున్నాడో అడ్రస్ చాలా క్లియర్గా ఇస్తున్నాడు ఎవరికి కొన్నేళ్ళు భక్తుడు ఎంత గొప్ప ప్రార్థన అండి దేవునామానికి స్తోత్రం కలుగునుగా ఎంత గొప్ప నడిపింపండి దేవునామానికి స్తోత్రం కలుగు అంటే ఇక్కడ కొన్నేళ్ళు ఏం చెప్తే ఒకవేళ తన బంధువులు తనకి రక్త సంబంధాలు అందరూ కూడా మారరేమో అందుకని ఇప్పుడు కొన్నేళ్ళని కొన్నేళ్ళతో దేవుడే ఉన్నాడంటే దైవజేడిని ఇంటికి పిలిపించుకయ్యా పేతును పిలిపించుకుని వారందరికి వాక్యం చెప్పించు వాళ్ళందరూ కూడా రక్షించబడతారని కాబట్టి మరి దేవుడు చెప్పినట్టుగా కొన్నేళ్ళు చేసినప్పుడు ఆ యొక్క పేతురు తనకి ఇంటికి రావటం మరి పేతురు దేవుని వాక్యాన్ని బోధించడం వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవడం గొప్ప ఆశ్చర్యమైన కార్యం దేవునామానికి స్తోత్రం కలుగునుగా కాబట్టి ఈ తరమలో ఒక విశ్వాసికి ఏమి కోరిక కలిగి ఉండాలి అంటే నా ఇంటి వారందరూ నా బంధువులందరూ నా రక్త సంబంధులందరూ రక్షించబడాలి అనేటువంటి కోరికను కలిగి ఉండాలి అలాంటి కోరిక కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేసి చూడు పరలోకంలో దేవుడు కదిలించబడి నీకు ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక పరలోకంలో దేవుడు నీ పట్ల కృప చూపించి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక అదే రీతిగా యూదా జనాంగం అంతా కూడా నశించిపోతున్నప్పుడు శాసనము మరి యూదా జనాంగం అంతటికి కూడా వ్యతిరేకంగా రాయబడినప్పుడు దేవుని ఎస్తేరు కూడా ఒక కోరిక కలిగి ఉంది నా జనాంగాన్ని ఏ విధం చేతనైనా సరే ఏ విధం చేతనైనా సరే రక్షించుకోవాలి అనేటువంటి కోరిక కలిగి ఉంది ఆ కోరిక కలిగి ఉన్నప్పుడు ఎవరిని మరి ఇక రాజు అంటున్నాడు ఎవరిని నీ కోరిక ఏమిటి ఇస్తారు అంటున్నాడు దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఎవరిని ఆయన ఇస్తారు రాజు దగ్గరికి వచ్చినప్పుడు 3 దినాలు ప్రార్థన చేసుకుని ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని నీ కోరిక చెప్పని నేను జరిగిస్తాను అంటున్నాడు చూడండి ఇస్తారు గ్రంథము 5వ అధ్యాయము ఇస్తారు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను రాజువైన తమ దృష్టికి నాయడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే దేవునామానికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఏమని ఎస్తేరు కోరికను రాజు ఏమని అడిగి తెలుసుకుంటున్నాడు ఆ కోరిక ఏమిటి అని అడుగుతున్నాడు అడిగినప్పుడు ఏమని మరి ఎస్తేరు సమాధానం చెప్పింది రాజు యొక్క శాసనాన్ని మార్చివేయగలిగింది కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎలాంటి కోరికలను కలిగి ఉండాలి అంటే ఎలాంటి కోరికలను కలిగి ఉండాలంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అనేటువంటి కోరికను కలిగి ఉండాలి హామాను ఎలాంటి కోరికను కలిగి ఉన్నాడా అని అంటే మొర్దకాయని చంపాలి ఎవరు చంపాలి మొర్దకాయని చంపాలి ఎందుకు చంపాలి ఈ మొర్దకాయ అనేవాడు నా మోకాళ్ళు 7 ఈ మొర్దకాయ అనేవాడు నామను తగ్గించుకోడు కాబట్టి ఈయన చంపాలి అది ఆమాను కోరిక అంత మాత్రమే కాదండి ఆమాను కోరిక ఏ కోరిక అండి ఏ విధం చేతనైనా సరే ఈ మొర్దకాయ జనాంగాన్ని అంతా కూడా జాతి అంతా కూడా నాశనము చేయాలి ఒక చెడ్డ కోరికను కలిగి ఉన్నాడు ఆమాను కొంతమంది ఇట్లాగే ఉంటాయి కోరికలు ఎవడన్నా తన ముందు తగ్గించుకోకపోతే హెచ్చించబడితే ఆ నాశనం అయిపోవాలి ఆడు పాడైపోవాలి ఆడేమైనా సరే చంపేయాలి కయోను అదే కోరిక కలిగి ఉన్నాడు ఈ నాకంటే ఏబేలును మెచ్చుకుంటాడా ఏబేలుని చంపేయాలి కోరిక చెడ్డ కోరిక ఏబేలు చంపాడు శాపాన్ని దరిద్రాన్ని తెచ్చుకున్నాడు కాబట్టి ఇక్కడ ఎవరిని హామాను కోరిక ఎలా ఉందంటే నాశనం చేయాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు సాతాను కోరికలు అట్లాగే ఉంటాయి ఎదుటివాడు నాశనం చేయాలి పడదోయాలి మనం పైకొచ్చేయాలి ఏమండి దేవుని బిడ్డల కోరికలు ఎలా ఉంటాయంటే ఎదుటివాడికి మేలు చేయాలి వాడిని బాగు చేయాలి వాడిని రక్షణలోకి నడిపించాలి దేవుని బిడ్డల కోరికలు ఎలాగనే ఉంటాయి నీ కోరిక ఎలా ఉంది మంచి కోరికను కలిగి ఉన్నావా చెడ్డ కోరికను కలిగి ఉన్నావా చూడండి అన్నాడు పిలాతు అన్నాడు నేను యేసు ప్రభుని నేను విడుదల చేయకోరుతున్నాను మీకు బరబ్బ కావాలా యేసు కావాలంటే ఆ ప్రజలు ఏమన్నారంటే యేసును సులువ వేయండి బరబ్బను మట్టుకు మాకు విడిచిపెట్టండి అన్నారు అంటే బందిపడు దొంగ అయినటువంటి బరబ్బను వాళ్ళు కోరుకున్నారు కానీ మంచివాడైన యేసు అయిన వాళ్ళు కోరుకోలేదు ఈనాడు మానవులు కూడా ఏం కోరుకుంటున్నారంటే చెడును కోరుకుంటున్నారు తప్ప మంచిని కోరుకోలేకపోతున్నారు
ఎవడు వారి క్రియలు చెడ్డవైనందున వారు యేసు యొద్దకు రాలేకపోతున్నారని యేసయ్య చెప్పాడు. మంచిగా బ్రతకాలి అనుకున్నటువంటి వారు, పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నటువంటి వారు, దుర్వ్యసనాల నుంచి నేను దూరంగా ఉండాలనుకున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మార్గం. దేవనామానికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎంతోమందిను త్రాగుబోతులను మార్చాడు, వ్యభిచారాలు మార్చాడు, మోసగాళ్ళు మార్చాడు, హంతకులు మార్చాడు, దొంగలను మార్చాడు. దేవనామానికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇక్కడ ఎస్తారు ఏమని కోరిక కలిగి ఉందంటే, ఏ విధం చేతనైనా నేను నా ప్రజలను రక్షించాలని చెప్పి తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుడికి అనుకూలంగా ఉండి 3 దినాలు ఉపాస ప్రార్థన చేసింది కనుక ఎస్తేరు దేవుడు తన పని కొరకు వాడుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నీవు కూడా దేవుని పని కొరకు వాడబడాలనేటువంటి కోరిక కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటం నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు. ఏదో ఒక దిన దేవుడు తన పని కొరకు నేను పాత్రగా వాడుకుంటాడు. పరిశుద్ధమైన పాత్రలే దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు, కానీ అపవిత్రమైన పాత్రలను దేవుడు ఇప్పుడు కూడా వాడుకోలేడు, ఉపయోగించుకోలేడు. కాబట్టి నువ్వు పవిత్రంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఇక్కడ ఎస్తేరు కూడా మంచి కోరిక కలిగి ఉంది, తన జనాంగము రక్షణ పొందాలి అనేటువంటి కోరిక కలిగి ఉంది. మరి నువ్వు కూడా కోరిక కలిగి ఉన్నావు, మంచిదే, నా జనాంగం రక్షణ పొందాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, బంధువులు రక్షణ పొందాలి అని అనుకుంటున్నావు, నీ స్నేహితులు రక్షణ పొందాలి అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నావా? కొన్నేళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తన జనాంగం అంతటిని కూడా రక్షించుకోగలిగాడు. ఎస్తేరు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంది కనుక తన జనాంగానంతటిని కూడా రక్షించుకోగలిగింది. కాబట్టి నీవు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. 2వదిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరి కోరికను నెరవేరుస్తాడయ్యానంటే కీర్తనకారుడు అంటున్నాడు 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కనుక నీ కోరికను దేవుడు నెరవేర్చాలి అని అంటే నువ్వు దేవుని బట్టి ఆనందించేటువంటి బిడ్డవై ఉన్నావు. లోకాన్ని బట్టి ఆనందించేటువంటి వాడి యొక్క కోరికలను దేవుడు నెరవేర్చలేడు, కానీ తనను బట్టి ఎవరైతే ఆనందిస్తారో, నేనే భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు అనుసరించి నడవగలిగేటట్లుగా చేస్తున్నానని చెప్పి ఎవరైతే నన్ను పరిశీలనగా తెలుసుకుని నన్ను బట్టి ఆనందిస్తారో వారి కోరికలను నేను నెరవేరుస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఎవరిని బట్టి ఆనందించేవాడిగా ఉన్నావు? ఈ లోక సంబంధమైన కార్యకలాపాలను బట్టి, ఈ లోక సంబంధమైన పక్షులను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి పార్టీలు బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలను బట్టి నువ్వు ఆనందించేటువంటి బిడ్డగా ఉన్నావా? లేదా దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, నా పట్ల కృప చూపే దేవుడు నా యందు ఉన్నాడు, ఆయన నన్ను కనిపెడుతున్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఆయన నాకు ఆలోచన ఇస్తాడు, ఆయన నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, నా కోసం శ్రేష్టమైన బహుమానాన్ని పరలోకంలో దాచిపెట్టాడు అని చెప్పి నిందలైనా అవమానాలైనా ఆయనను బట్టి సంతోషించే మనసు నీకుందా? ఒకసారి ఆలోచించే. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఎవరైతే ఆయనను బట్టి ఆనందిస్తారో, ఎవరైతే దేవుని బట్టి సంతోషిస్తారో, దేవుడైనా బలం, దేవుడైనా ఆధారం, దేవుడైనా సమస్తం, దేవుడు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పి ఎవరైతే దేవుని బట్టి ఆనందిస్తారో వారి కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలాంటి కోరికను కలిగి ఉండాలి అంటే, మన జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపంలోనికి మనల్ని మార్చుకోవడం కోసం ఆయన రూపాన్ని కోల్పోయాడు అని చెప్పి, ఎవరిని మళ్ళా మనము యేసు రూపాన్ని ధరించుకోవాలనేటువంటి కోరికను మనం కలిగి ఉన్నప్పుడు మనం నిత్యత్వంలో మనం ప్రవేశిస్తాము, మన కోరికను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మళ్ళీ ఆయన పోలికలోనికి, ఆయన రూపంలోనికి మార్చుకోవడం కోసం ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అంటున్నాడు పౌలు గారు. ఎలాంటి కోరిక మనం కలిగి ఉండాలో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగిన వారు తన కుమారునితో స్వారీప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. కుమారుడితో మన స్వారీప్యము గలవారవటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అనేటువంటి కోరికను మనం కలిగి ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగుండగా. మనం ఏదో ఒక సామాన్యమైన వ్యక్తులుగాను, లేకపోతే రక్షణ పొందిన తర్వాత ఒక సాధారణమైన మనుషులుగాను మనం ఉండిపోవాలి అని దేవుడు మనల్ని కోరుకోలేదు, కానీ మనల్ని యేసయ్యలాగా మార్చాలి అనేటువంటిది దైవ సంకల్పం, దేవుని కోరిక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఈ కోరిక నువ్వు కూడా కలిగి ప్రార్థించి చూడు. ఈ కోరిక, అయ్యా నేను నీలాగా ఒక్కరోజైనా నేను బ్రతకాలి ప్రభా అని కోరిక కలిగి దేవుని సన్నిధిలో పరితపించి మొరపెట్టి చూడు.
నీ ఆశయను ఒక దినాన దేవుడు నెరవేర్చబోతున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాను పౌలు గారు చెప్పినట్లుగా ఒక దినాన నీవు కూడా క్రీస్తును పోలి నడుచుకునగలుగుతావు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గారు ఎల్ఏఎఫ్ సంఘాన్ని స్థాపించినటువంటి దైవజనులు, తను ఇప్పుడు కూడా తన మనసులో హృదయంలో ఇప్పుడు కూడా ఈ కోరిక కలిగి ఉండేవాడు. నేను బ్రతికిన కాలంలో ఒక్క దినమైన యేసులాగా బ్రతకాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేను ఏదో గొప్ప సేవ చేయాలి, నేను ఏదో గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకునేవాడు కాదంట కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన అనుకునేవాడంట, నా జీవితంలో ఒక్కరోజైనా నేను యేసులాగా బ్రతకాలని కోరిక కలిగి ఉండేవాడంట. దేవుని నమ్ముకున్న ప్రియమైన దేవుని బిడ్డ, యేసు నమ్ముకున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క దినమైన ఆయనలాగా బ్రతకాలనే కోరిక కలిగి ఉన్నావా? అయ్యా, నీ స్వభావము, నీ మనస్సు, నీ హృదయం నేను కలిగి ఉండాలి లాయలా. అలా ఒక్కరోజైనా నువ్వు దేవుని సన్నిధిలో అంగలార్చావా? ఒక్కరోజైనా నువ్వు కన్నులతో ప్రభువా నీ వల్ల నన్ను మార్చయ్యా అది ఏదాడైనా ఒక్కసారి నేను ప్రార్థించావా? దినాలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నావు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నావు, మార్పు రాలేదనుకుంటున్నావు, కానీ మార్పు రావాల్సింది ప్రపంచంలో కాదు నీలో అని గుర్తించావా? మార్పు రావాల్సింది సంఘంలో కాదు నీలో అని గుర్తించావా? మార్పు రావాల్సింది కుటుంబంలో కాదు నీలో అని గుర్తించావా? నేను యేసును వెంబడిస్తున్నాను, యేసు నాకు ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, వస్త్రాన్ని ఇస్తున్నాడు, ధనాన్ని ఇస్తున్నాడు, ఈ లోకంలో ఎన్నో మేలులాని చేస్తున్నాడని చెప్పి ఇంతటితో భక్తి జీవితాన్ని సరిపెట్టేసుకుంటున్నావా? నేను నా యేసు కోసం, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం, నా కోసం రక్తం గార్చిన యేసయ్య కోసం నేను ఒక్కరోజైనా ఆయన కోసం నేను బ్రతకాలి, ఒక్కరోజైనా ఆయన మాదిరిలో నేను బ్రతకాలి, ఆయన పోలికలో నేను జీవించాలనే కోరిక కలిగి ఇప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించావా? ప్రార్థించి చూడు. నీ పట్ల దేవుని సంకల్పం ఏమిటంటే నిన్ను ఆయనలాగా మార్చుకోవాలని, నిన్ను ఆయనలాగా దిద్దాలి అని, నిన్ను ఆయనలాగా చెక్కాలి అని, నిన్ను ఆయనలాగా రూపుదిద్దుకోవాలని నీ జీవితంలో ఎన్నో శ్రమలు నీకు అనుమతిస్తున్నాడు, ఎన్నో బాధలు నీకు అనుమతిస్తున్నాడు, ఎన్నో శోధలు నీకు అనుమతిస్తున్నాడు. ఏంటి ఆయన నమ్ముకుంటే నాకు ఈ శోధలు, ఏంటి ఆయన నమ్ముకుంటే నాకు ఈ బాధలు, ఏంటి ఆయన నమ్ముకుంటే ఈ కష్టాలని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నామో, బాధపడుతున్నామో, దాని వెనకాలన్న దైవ సంకల్పాన్ని ఒకసారి ఆలోచించే, దాని వెనకాల ఉన్నటువంటి ఒకసారి దేవుని యొక్క నీతిని గురించి ఆలోచన చేయి, పరీక్ష చేయి, అప్పుడు నీకు అర్థమవుతుంది నన్ను ఆయనలాగా మార్చుకోవటం కోసమేనని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒక కంసాలి బంగారాన్ని శుద్ధ బంగారంగా ఆయన చేసేటప్పుడు ఆయన కొలువులు వేసి దాన్ని కాలుస్తూ ఉంటాడు. ఆ కాల్చిన తర్వాత ఆ యొక్క చెడు ఆ తగరం అంతా కూడా పోయిందని ఆ కంసాలు ఎప్పుడు గుర్తిస్తాడయ్యానంటే ఆ మంటల్లో ఆ కొలువులో కాలిపోతున్న బంగారంలో ఆయన ముఖం ఏమైనా బంగారంలో కనబడినప్పుడు ఆయన అనుకుంటాడట ఇది శుద్ధ బంగారం అనుకుంటాడట. అప్పుడు దాన్ని ఆ కొలువులో నుంచి బయటకు తీసుకొస్తాడట. అట్లాగే ఆయన రూపాన్ని మనలో చూసుకోవాలని చెప్పి దేవుడు కూడా మనల్ని అనేకమైన శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు, అనేకమైన శోధల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు, అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ ఇబ్బందుల కొలుములో, ఆ శోధల కొలుములో మనం ఆయనలాగా మార్పు చెందాలి అనేది దేవుని యొక్క కోరిక. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం ఆయనలాగా మార్పు చెందాలి అని మనం దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేయాలి తప్ప, ఆయనలాగా మార్చబడాలి అనే తపనతో దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనసును ఆయన మీద పెట్టి మనం ప్రార్థన చేయాలి తప్ప, ఈ లోక సంబంధమైన వ్యక్తుల్లాగా మారాలి అని మనం కోరిక కలిగి ఉండదు. ఆ ధనవంతులాగా నన్ను మార్చయ్యా, ఈ గొప్పోళ్ళలాగా నన్ను మార్చయ్యా, లేకపోతే వారిలాగా నన్ను మార్చయ్యా, వీరిలాగా నన్ను మార్చయ్యా అని మనం అడగకూడదు. కానీ నీవు నీవే దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా పుట్టించుకున్నాడు, నువ్వు ప్రత్యేకంగా దేవుడు చేసుకున్నాడు. నీ పట్ల ఉన్న దేవుని సంకల్పం ఏమిటంటే నిన్ను ఆయనలాగా మార్చుకోవటమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాని. ఆయనలాగా నువ్వు మార్చబడేటువంటి క్రమములో ఎన్నో శోధల గుండా వెళ్తావు, ఎన్నో శ్రమల గుండా వెళ్తావు, ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్తావు, ఎన్నో బాధల గుండా వెళ్తావు. ఏబు భక్తుడిని ఎవరిని దేవుడు ఆ రీతిగా పరీక్షించింది ఏబును అవమానపరచాలని కాదు, ఏబును అనారోగ్యుడిగా చేసి ఒక పనికిమాలినవాడిగా చేయటం కోసం ఏబు జీవితంలో శ్రమలు అనుమతించలేదు, కానీ ఏబును తనలాగా మార్చుకోవాలని. అందుకని ఏబు భక్తుడు అంటాడు, నేను శోధించబడిన మీదట సువర్ణమై మారతాను అన్నాడు.
దేవునామానికి స్తోత్రం కలుగునే. ఆ శ్రమలు మరింతగా యేహును దేవునికి మరింత సమీపస్తుడిగా దైవ గుణాలు కలిగినటువంటి వాడిగా మార్చాయే తప్ప తన భక్తి జీవితాన్ని కోల్పోయేటట్లుగా చేయలేదు. కనుక మన యొక్క జీవితంలో మనం కూడా ఒక మనిషి కోరికను మనం కలిగి ఉండాలి. ఓ మంచి భక్తుడు, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి ప్రార్థనాపరుడు ఏమని కోరిక కలిగి ఉండాలంటే, నేను యేసును పోలి నడుచుకోవాలి, యేసును పోలి నేను ప్రవర్తించాలి, యేసును కలిగి నేను జీవించాలి అనే కోరికను కనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో అంతకంటే ఉత్తమమైన కోరిక ఇంకేది కూడా లేదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునిగా. చందా కొంతమందిని అడిగితే నీ కోరిక ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పాలో కూడా వాళ్ళకి తెలియదు. దేవుళ్ళ వాళ్ళకి స్తోత్రం కలుగునిగా. ఎవడు ఒక ఆయన్ని అడిగారంట దేవతతో వచ్చి, నీకేం కావాలి అంటే వాడు అన్నాడంట, పక్కన కూడా ఏం కోరుకుంటే నాకు డబల్ కావాలన్నాడు, రెట్టింపు ఆశీర్వాదం కావాలన్నాడు. మళ్ళీ పక్కన కూడా దగ్గరికి వెళ్ళి ఆ దూత అడిగిందా, నీకేం కావాలని నువ్వేం కోరుకుంటే డబల్ కావాలంటున్నాడు అన్న. అప్పుడు ఈడేమన్నాడు, ఈడేమో అడిగాడు తెలుసా, నాకు ఒక కన్ను తీసాను. ఏమన్నాడు, నాకు ఒక కన్ను తీసి అంటే ఈ కోరిక ఏంటి, పక్కన వాడు పాడైపోవాలని కోరికే తప్ప రెండో కోరిక ఇడికి లేదు. ఆడు పాడైపోవడం కోసం ఈడు కూడా పాడైపోవాలనుకుంటాడు. కనుక ఇప్పుడైతే మరి ఈడు కనుపోయి ఈడికి రెండు కళ్ళు పోయి. కనుక మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము చెడు కోరికలను కలిగి ఉండకూడదు, కానీ మంచి కోరికలను మనం కలిగి ఉండాలి. నేను బాగుండాలి, నా సమాజం బాగుండాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలి, మా యొక్క సంఘము క్రీస్తుని పోలి నడుచుకోవాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలి, నా ఇంటి వారు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఎంత మంచి కోరిక, ఎంత మంచి ఆలోచన. ఆ యొక్క తలంపులు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, తప్పనిసరిగా నీ కోరికను దేవుడు తీరుస్తాడు. పౌలు గారు మాత్రమే కాదు, క్రీస్తులాగా బ్రతికింది. దశలోనికలు కూడా క్రీస్తును పోలి నడుచుకున్నారు. మాసిదోనిలో ఉన్న విశ్వాసులు కూడా క్రీస్తును పోలి నడుచుకున్నారు. పౌలు గారు కట్టిన సంఘాలు క్రీస్తును పోలి నడుచుకున్నాయి. కనుక ఈ తరానికి కూడా ఆ సంఘాలు ఆశీర్వాదకరంగానే ఉన్నాయి. వారి చరిత్ర నేటికి కూడా మనకు దేవునికరంగానే ఉంది. మనం కూడా క్రీస్తును పోలి నడుచుకుంటే ఎంతో మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటామండి, ఎంతో మందికి మనం దీవెనకరంగా ఉంటామండి. కాబట్టి క్రీస్తును పోలి మనం నడుచుకుందాం. ఇంకా ఆఖరిగా చెప్తున్నాను, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే దేవుడు ఖచ్చితంగా నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. సామెతల గ్రంథము 10:24 నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నువ్వు నీతిమంతురాలవై, నీతిమంతుడుగా మారాలని కోరిక కలిగి నువ్వేది ఆశించినా దేవుడు తప్పనిసరిగా అది నీకు ఇస్తాడు. అది నువ్వు పొందుకుంటావు. అది నీ తరానికి, నీ బిడలకు దీవెనకరంగా ఉంటుంది. కనుక నీ జీవితంలో మొత్తగా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించు. రెండవదిగా నువ్వు దేవుని బట్టి ఆనందించు. మూడవదిగా నీతిమంతురాలుగా నువ్వు జీవించినట్లయితే నువ్వు కోరుకున్న కోరికలను దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. నీ కోరికను సిద్ధపజేసి నీ ఆలోచన ఎవరితో సఫలపరుస్తానని చెప్పిన దేవుడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నీ కోరికను సిద్ధపజేసి నీ ఆలోచనను తప్పనిసరిగా ఆయన నెరవేర్చబోతున్నాడు. కాబట్టి ఆయన నీ కోరికలను సిద్ధింపజేసేటట్లుగా ఆయన ఎడల వైభక్తులు కలిగి జీవించాలని, ఆయన బట్టి నువ్వు సంతోషించాలి అని, నువ్వు ఆయన బట్టి నువ్వు నీతిగా బ్రతకాలని నువ్వు నేర్చుకో. నీ జీవితంలో నువ్వు ఏది ఆశించినప్పటికీ కూడా అది నీకు దొరకబోతుంది. నువ్వు కోరుకున్నటువంటి కోరికలను దేవుడు తీర్చబోతున్నాడు. నీ ద్వారా అనేక మంది జనంగాన్ని దేవుడు రక్షణలోకి నడిపించబోతున్నాడు. నేను ఆయనలాగా మార్చుకుని పోతున్నాడు. దేవుడు నువ్వు ఆశించినది, నీ పట్ల ఊహించినదానికంటే అత్యధికంగా ఆయన నీ పట్ల మేలు చేయబోతున్నాడు. కనుక ఒక మంచి కోరికలు మనం కలిగి ఉందాం. మంచిగా ప్రభు కోసం జీవిద్దాం. అతి కృప, అతి దీవెన మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఎలాంటి కోరిక కలిగి ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నెరవేరుస్తాడని చెప్పి నమ్మండి. మీరు ఎలాంటి కోరిక కలిగి ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తీరుస్తాడని చెప్పి నమ్మండి. ప్రభుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క సమయంలో నా ప్రభా, నీ బిడ్డల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నా ప్రభా, నాయన నీ బిడ్డల యొక్క కోరికలను మీరు తీర్చబోతున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, రోగులై ఉంటే ఇప్పుడే యేసుక్రీస్తునామలో నీ బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఒకవేళ మారుమనసు లేని వారిగా ఉంటే యేసుక్రీస్తునామలో నీ బిడ్డలకు మంచి మారుమనసుని ఇస్తున్నందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఒకవేళ నా ప్రభా, నీ బిడ్డలు నా ప్రభా అయ్యా రక్షణ లేని వారిగా ఉంటే వారందరికీ రక్షణ భాగ్యాన్ని ఇస్తున్నందుకే నీ స్తోత్రాలు ప్రభా. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారి కోరికను నెరవేర్చండి. వాళ్ళు కావాల్సిన వారికి కోరికను నెరవేర్చండి. సంతానం లేని వారికి కోరికను నెరవేర్చండి. నా ప్రభా, నీ ఆజ్ఞలు పాటించలేని వారికి కోరికను నెరవేర్చండి. నిబిడల యొక్క ఆశలను మీరే నెరవేర్చమని నా ప్రభా, అయ్యా అద్భుతమైనటువంటి కృపను చూపించమని. ఈ ప్రార్థన లేఖ ఇచ్చిన బిడ్డలందరి పట్ల కూడా మీరేం మేలు చేస్తున్నారని నమ్ముతూ ఏ సుశక్తి గల నామంన
మిక్కిలివనియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకోనటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.